అయితే నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఏమైందంటే, ఒక చిన్న పాప ఇది ఒక గేమ్ ఉంది అన్నట్టు, సైకిలే సైకిల్ ఏంటంటే అది పెడల్ని మనం ఇట్లా తొక్కితే ఏమవుతుందంటే పైకి కిందికి వెళ్తుంది అన్నట్టు. వాళ్ళు చూస్తూనే ఉన్నది రొటేట్ అవుతుంది తప్పించి, రౌండ్ తిరుగుతుంది తప్పించి అది పైకి వెళ్తుంది. నేనేం చేసిన అట్లా కాదు, ఆ బెల్ట్ పెట్టి ఇలా పెడల్ని ఇలా తిప్పండి అని తిప్పినాను. అది పైకి వెళ్ళింది, పైకి కిందికి పైకి కిందికి వెళ్ళినాను. ఆ పాప భయపడ్డది, భయపడ్డాక అట్లా వాళ్ళ అమ్మ పట్టుకొని ఫోన్ చేసి పట్టుకుంది. తర్వాత భయపడింది కొంచెం, దిగినాక మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళింది. వెళ్ళాక నేను ఉండి హాయా అంటే కొడతనే అనుకుంటున్నా, తిట్టిదేమో అంటే వాళ్ళ అమ్మ నవ్వింది. ఓ తిట్టింది ఎదవాహనే, ఏమో తిట్టంటుంది ఏమో తెలియదు కానీ అరబిక్లో ఉంది. హాయా అంటే ఇట్లా కొట్టడానికి వస్తుంది అని బాగా అనిపించింది. వారాయన ఇంకోసారి ప్లే చేద్దరు అనుకున్నాడు. కొన్ని కొన్ని చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ భలే అనిపించింది. ఇదేముంది రోజు నన్ను ఎందుకు గుర్తుంది, నేను అవన్నీ షాక్ అయినా, నేను కొడతా నిన్ను అన్నట్టు వచ్చింది. కొన్ని మంచిగా అనిపిస్తాయి పిల్లల్ని, ఇంకా కొన్ని అందరు అట్లా ఉండరు, కొందరు కొందరు నచ్చదు అట్లా. ఆ పిల్లల్ని చేసి స్మైల్ ఇస్తే కొంచెం దొరకంగా చూస్తారు అన్నమాట. అప్పుడు చూసినప్పుడు కొంచెం ఏదో గిల్టీగా అనీజీగా అనిపిస్తుంది, ఎందుకున్నారు అట్లా. కొందరు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, కొందరు ఇక డిపెండ్స్ ఇక వాళ్ళ దాన్ని బట్టి ఉంటారు. మనం అది అయ్యేవాడి చూస్తాము వాళ్ళది, అందరూ ఒకేలా ఉంటారు కదా, మా దగ్గరైన కూడా అంతే. సో అట్లా జరిగిందనుకుంటా, అబ్బో ఇంకోసారి ఎదురయ్యా అట్లా. సీరియసే కాదు, ఫన్నీ ఇక్కడ దుమ్ము అంది మట్టి మొత్తం మట్టి చచ్చిపోకపో వచ్చిరు తెల్ల ఉండదు మొత్తం లేతుంది. అసలు మీద అంత పడుతుంది, చెత్త చెత్త అవుతుంది వాళ్ళ ఊరిని. ఆ సైడ్ కూడా లేతుంది, ముందట గాలి పెడుతుంది అంటున్నాడు. మొత్తం అంతా ఆ స్క్రీన్ మీద కొంచెం పడ్డది అట్లా జరిగిందన్నమాట.